దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సజీవవాహిని ఫాలోవర్స్ అందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి నుండి 40 రోజుల శిలువ ధ్యానములు మనం ప్రారంభించాం. ఈ 2వ రోజు మనం ధ్యానం చేయబోతున్న అంశము శిలువ అనగా నలుగ గొట్టబడుట. యెషయా గ్రంథము 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. కేవలము మన అతిక్రమ క్రియలను బట్టి మన దోషములను బట్టే యేసు ప్రభు నలుగొట్టబడెను అని వాక్యం సెలవిస్తుంది. మానవుడు చేసిన పాపములు దోషముల వలన యేసు ప్రభువు నలుగొట్టబడెను. ఇది రక్షించబడక మునుపు సంగతి. రక్షణ పొందిన తర్వాత, అనగా పాపముల నుండి దోషముల నుండి విడిపించబడిన తర్వాత, మన బలహీనతలు జయించలేక తెలిసి ఒకవేళ మనము చేసే పాపము యేసు ప్రభుని ఏం చేస్తూ ఉండాలి? నీవు పరిశుద్ధమైన జీవితము జీవించకుండా ఇంకా రహస్యమైన పాపములు చేస్తున్నావంటే నిస్సందేహంగా నీవు యేసు ప్రభువుని నలగొడుతున్నట్లే. దీని గురించి మనం ఆలోచన చేయాలి. రక్షించబడక ముందు చేసిన పాపములు యేసు ప్రభు అంతగా నలగొడితే, అన్నీ తెలిసిన తర్వాత, రక్షించబడిన తర్వాత, కలవరి ప్రేమను చూసిన తర్వాత ఇంకా పాపము చేస్తుంటే అవి దేవుణ్ణి ఎంతగా బాధ పెడుతూ ఉండాలి, అవి దేవుణ్ణి ఎంతగా నలగొడుతూ ఉండాలి. ఒలివల నుండి నూనెను తీసే ప్రక్రియను గమనిస్తే యేసు ప్రభు మన కొరకు ఏ విధముగా నలుగొట్టబడినో అర్థం చేసుకోగలము. చెట్టు నుండి సేకరించిన ఒలివలను మొదట 500 కిలోల బరువుగల రాయితో ఆ ఒలివలను మెత్తగా నలుగొడతారు. ఆ మెత్తగా చేయబడిన ఆ పేస్ట్ని కారు చక్రం ఆకారంలో ఉండే సంచులలో వేసి ఒకేసారి 10 నుండి 15 సంచులను బరువుల కింద పెట్టి నూనెను తీస్తారు. ఇక్కడ నూనెను తీసే పద్ధతిని గమనిస్తే దాదాపుగా 200 కిలోల బరువున్న 3 పెద్దరాలను ఉపయోగించి ఒకసారి పెట్టిన సంచులలో నుండి 3 సార్లు నూనెను తీస్తారు. దేనిలోనైనా ప్రథమ ఫలం దేవునికి కాబట్టి మొదటిసారి ఏ బరువు ఉపయోగించకుండా ఒకదాని మీద ఒక సంచి పెట్టినప్పుడు ఆ సంచి బరువుకు వచ్చిన నూనెను దేవుని మందిరంలోని మెనోరాలో, అనగా 7 కొమ్మలు గల దీపస్తంభమును వెలిగించటకు ఉపయోగిస్తారు. మరియు ఆ మొదట తీయబడిన నూనెను రాజులను, యాజకులను, ప్రవక్తలను అభిషేకించుటకు ఉపయోగిస్తారు. తరువాత 200 కిలోల బరువు గల రాయిని ఉపయోగించి 2వసారి తీసిన నూనెను వంటలకు, సుగంధ ద్రవ్యాలకు, మందులకు, కాస్మెటిక్స్కు ఉపయోగిస్తారు. 3వసారి 3 రాళ్లను, అనగా దాదాపుగా 600 కిలోల బరువును ఉపయోగించి తీసిన నూనెను దీపములు వెలిగించుటకు ఉపయోగిస్తారు. యేసు ప్రభు ఆ రాత్రి గెత్సమనేలో 3 సార్లు ప్రార్థించారు. ప్రార్థించిన ప్రతిసారి యేసయ్యలో వేదన, భారం అధికమైతూనే ఉంది. ఆ ప్రార్థనలో తన కోసం కాదు, కానీ కేవలం తండ్రి చిత్తం నెరవేర్చబడాలని యేసయ్య ప్రార్థించారు. ఒలివల నుండి 3 సార్లు నూనెను తీసినట్లుగా ఆ రాత్రి యేసు ప్రభు ఆ తోటలో 3 సార్లు ప్రార్థన చేశారు. అలాగే ప్రతి విశ్వాసి 3 కొరకు తప్పగా ప్రార్థన చేయాలి. మొదటిసారి తీసిన నూనెను దేవుని మందిరంలో మరియు అభిషేకం కొరకు వాడతారు. అలాగే నీవు దేవుని చిత్తం నీ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడాలని ప్రార్థించాలి. 2వసారి తీసిన నూనెను ఆహారంలోను, సుగంధ ద్రవ్యాల్లోనూ వాడతారు. అదే విధముగా నీవు నీ బంధువులు, నీ స్నేహితుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. 3వసారి తీసిన నూనెను దీపం వెలిగించటకు వాడతారు. అదే విధముగా నీవు నిత్యము క్రీస్తు కొరకు వెలుగుతుండాలని ప్రార్థన చేయాలి. యేసు ప్రభు నలగొట్టబడు ద్వారా మనకు అనేకమైన ప్రయోజనాలు కలిగాయి. ఆయన శిలువ మరణం వైపు గనక మనం తేరి చూడగలిగితే ఆయన వేదనలో, ఆ నలగొట్టబడే ఆ విధానంలో ఎన్ని లాభాలు మనకు వచ్చాయో మనం అర్థం చేసుకోగలుగుతాము. యేసయ్య గాయాలు నీకు స్వస్థత, యేసయ్య బాధలు నీకు విశ్రాంతి, యేసయ్య ఇబ్బందులు నీకు విజయం, యేసయ్య మూలుగులు నీకు నవ్వు, యేసయ్య నొప్పులు నీకు సౌఖ్యం, యేసయ్య అవమానం నీకు మహిమ, యేసయ్య మరణం నీకు జీవం, యేసయ్య బాధలు నీకు పరలోకం. ఇంత గొప్ప దేవుడు మన సంతోషం కొరకు నలగొట్టబడి ఉండగా ఆ నలిగిన క్రీస్తు కొరకు ఈరోజు ఈ సమయంలో నీవేమి చేయగలవు?